-5 degrees నుంచి 11 degrees వరకు చలి. వాటర్ ముట్టుకుంటే ఒక గడ్డగట్టే ఒక ఇది పరిస్థితి. అక్కడ 421 kgs వెయిట్ ఉండేది ఒక గన్ను. 421 kgs గన్ను 5 పార్ట్లుగా విడదీసి అది పర్వతం మీద నుంచి పర్వతాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు విపరీతమైన జోస్ లాగా ఉండేది. ఆకాశం ఏంటంటే భూ అగ్ని గోళంలాగా ఉండేది అన్నమాట ఆ బాంబుల తాలూకు ఫైరింగ్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో శ్రీకాకుళం జిల్లా లక్కుపురానికి చెందిన సింహాచలం పాల్గొన్నారు. యుద్ధానికి సిద్ధమవ్వాలని 1999 మే 22 తమకు ఆదేశాలు వచ్చాయని, ఆ సమయంలో తాను శ్రీనగర్ మంచుకొండల్లో ఆపరేషన్ రక్షక్లో గన్నర్గా పనిచేస్తున్నానని సింహాచలం చెప్పారు. రేంజ్లో మాకు ఇన్ఫర్మేషన్ ఎట్ట హైయర్ కమాండ్ నుంచి వచ్చింది, కార్గిల్ వార్ జరగబోతుంది, మీరందరూ ప్రిపేర్ అయ్యి అక్కడికి లొకేషన్ దీనికి మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేయండి అని మాకు చెప్పారు. దాదాపు మాకు అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక 3-4 డేస్ పట్టింది, ఎందుకంటే మాస్కో వ్యాలీకి వెళ్ళడానికి. అది డిఫికల్ట్ ఏరియా అన్నమాట, డిఫికల్ట్ ఎత్తైన పర్వతాలు, అలాగే మంచు కొండలు, తర్వాత చలి, విపరీతమైన చలి, వాతావరణం చాలా డిఫికల్ట్గా ఉండేది. మాస్కో వ్యాలీ చేరుకున్నాం. కొండపైకి ఎక్కుతున్నప్పుడు కొండపై నుంచి పాకిస్తాన్ తమపై గుళ్ళవర్షం కురిపించిందని సింహాచలం గుర్తు చేసుకున్నారు. మాస్కో వ్యాలీ చేరుకున్న తర్వాత అక్కడ క్లిష్టమైన పరిస్థితి ఎలాగుండేదంటే విపరీతమైన బొంబార్డియర్స్ పాకిస్తాన్ సైన్యం నుంచి బాంబ్స్ విపరీతమైన వచ్చాయి పైకి. మా కాన్వాయ్ వెహికల్ వెళ్ళనివ్వకుండా విపరీతమైన మూమెంటు బాంబ్స్ వచ్చేవి. దాన్ని ఏ విధంగా మనం దాటుకుంటూ మన పిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనే ఒక తపన మాకుండేది. అప్పుడు వెహికల్కి అన్లోడ్ గన్స్ అన్లోడ్ చేసుకొని మేము ప్రిపరేషన్ అయ్యి అలాగా మేము ద్రాస్ సెక్టర్ వరకు ప్రయాణించాము. ఎందుకంటే అప్పటికి ద్రాస్ సెక్టర్ అనేది కార్గిల్ యుద్ధంలో ఒక ఇంపార్టెంట్ నోడ్ అన్నమాట. ద్రాస్ సెక్టర్లో తొలలింగ్ అనే ఒక పర్వత శ్రేణి ఉండేది, అది దాదాపు 16,000 feet సముద్ర స్థలాంతరానికి హైట్ ఉంది. అక్కడ విపరీతమైన మంచు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే -5 degrees నుంచి 11 degrees వరకు చలి. వాటర్ ముట్టుకుంటే ఒక గడ్డగట్టే ఒక ఇది పరిస్థితి అక్కడ. అలాంటప్పుడు ఏంటంటే మాకు హైయర్ కమాండ్ నుంచి ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనైనా మనం వారు నెగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోలలింగ్ను మనం కెప్చర్ చేసుకోవాలి. తమపై 72 గంటల పాటు నాన్ స్టాప్గా ఫైరింగ్ జరిగిందన్నారు సింహాచలం. ఆ కాల్పుల్లో సుబేదార్ బన్వర్ సింగ్ చనిపోయారని చెప్పారు. దేశ రక్షణ కోసం బరువైన ఆయుధాలను భుజాలపై మోస్తూ తీసుకెళ్లామని ఆయన వివరించారు. 120 mm మోటార్ మా గన్, ఆ గన్నకి ఒక 5 మెంబర్స్ ఉండేవాళ్ళం. అదేంటంటే 421 kgs వెయిట్ ఉండేది ఒక గన్ను. 421 kgs గన్ను 5 పార్ట్లుగా విడదీసి అది పర్వతం మీద నుంచి పర్వతాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. డిఫికల్ట్ ఏరియా అదేంటంటే ఒకరి మీద ఒకరు పడిపోవడం, ముడుకులు రగిడిపోవడం, ముళ్ళు రాళ్ళు రప్పలు, విపరీతమైన డిఫికల్ట్ ఏరియా అన్నమాట. ఆ ఏరియాని దాటుకుంటూ అదొక వైపు అయితే పాకిస్తాన్ శత్రు సైన్యం నుంచి ఒక విపరీతమైన బాంబులు రావడం అదొక వైపు, ఈ విధంగా దాటుకుంటూ వాళ్ళకి కెమోఫ్లైజ్ చేసుకుంటూ మేము మా సేఫ్టీ గురించి బంకర్లు కూడా తవ్వుకుంటూ ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. దాదాపు మేము 31 మేకి తొలలింగ్ పాయింట్ ఏరియాలోకి మేము చేరిపోయి అక్కడి నుంచి మేము ఫైరింగ్ స్టార్ట్ చేసాం. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్తో ఎలా పోరాడారో సింహాచలం గుర్తు చేసుకున్నారు. మేము ముందుకు అలా వెళ్తుంటూ ఫైర్ చేస్తుండగా అప్పుడు మాకు 12వ తారీఖు అనమాట, 12 జూన్ నియరెస్ట్ ఏరియాకి చేరి అక్కడ మనం అటాక్ చేయడానికి మధ్య మధ్యన స్మోక్ బాంబులు వదిలే వాళ్ళమే, స్టార్ బాంబులు వదిలేవాళ్ళం, HM-44
అలాగే పిపాల్పి ఇలాంటి బాంబులు వదిలేవాళ్ళం. రాత్రి 8:30 ఆ టైంకి మాకు ఆ టోలోలింగ్ క్యాప్చర్ చేశామనే ఒక వార్త విన్నాము. ఎన్నో వేల బాంబులు మేము ఫైర్ చేసాము. చేసిన తర్వాత దాని ప్రతిఫలం ఏంటంటే మేము టోలోలింగ్ మా క్యాప్చర్లోకి వచ్చిందనే వార్త విన్నాము. ఇదే టైంలో అటు నుంచి పాకిస్తాన్ నుంచి శత్రు సైన్యం నుంచి బాంబులు మా గన్ ఏరియా మీద పడితే అలా ఆటేటప్పుడు నాకు విపరీతమైన ఇంజ్యూరీస్ అన్నమాట. హ్యాండ్ నెక్, తర్వాత కాలు బయట బాగాను, ఇవంతా స్ప్లింటర్స్ ఇంజ్యూర్ బాంబు లాస్ట్ అయ్యి తగిలాయి. తీవ్రమైన రక్తస్రావంతో ఉన్నాను. అయినా సరే మేము ఫైరింగ్ ఆపుకుంటూ ఫైర్ చేస్తున్నా సరే నేను ఆ రక్తస్రావానికి మరి తట్టుకోలేక బిహోస్ అయ్యి కింద నాలలో పడిపోయాను. నన్ను ఎయిర్ కమాండో గుర్తించి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్ బేస్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అలాగే తీసుకుని వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడ సర్జరీ జరిగింది. దాదాపు జూలై లాస్ట్ వరకు నేను రికవర్ అయ్యాను. అయిన తర్వాత మనకి మళ్ళా హైయర్ కమాండ్ నుంచి రిలీఫ్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనే ఒక ఆదేశం మనకి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ కొన్ని రోజులు అయిన తర్వాత జూలై ఎండింగ్ కల్లా మళ్ళీ కార్గిల్లో మా యూనిట్ ఉంటే మా బెటాలియన్ అక్కడికి నేను జాయిన్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. కార్గిల్ యుద్ధంతో పాటు భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ స్టార్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రక్షకులలో పాల్గొన్న సింహాచలానికి ఆర్మీ వివిధ పథకాలను బహుకరించింది. కొండ పర్వతంలోని నడ్డానికి నాకు గ్రిప్ ఇచ్చే ఈ షూస్ అన్నమాట. ఈ షూస్ నేను జాగ్రత్తగా ఇప్పటి వరకు కూడా ఇడుకున్నాను. ఎందుకంటే నాకు ఒక స్టెమినా ఇచ్చాయి సో గ్రిప్స్. ఎంత వెయిట్ అయినా గన్స్ మోసుకొని వెళ్ళడానికైనా అమ్యూనిషన్ మోసుకొని వెళ్ళడానికైనా ఒక గ్రిప్ ఇచ్చేది. అది జ్ఞాపకంగా ఈరోజు కూడా ఇది చూసి నేను జాగ్రత్తగా ఇడుకున్నాను. అలాగే లాస్ట్ సర్వీస్లో ఉన్న ఈ యూనిఫామ్, తర్వాత ఈ స్వర్ణమయ డ్రెస్సు, ఈ క్యాపు ఆ గుర్తింపుగా లాస్ట్ సర్వీస్లో ఉన్నది నేను జాగ్రత్తగా ఇడుకున్నాను. అప్పుడప్పుడు చూసుకొని చాలా గర్వపడతాను. అలాంటప్పుడు విపరీతమైన జోష్ లాగా ఉండేది. ఆకాశం ఏంటంటే అగ్ని గోళంలాగా ఉండేది అన్నమాట. ఆ బాంబుల తాలూకు ఫైరింగ్ ఒక్కటే ఉండేదండి, భారత మాతాకి జే అనే నినాదం తప్ప మా రెండో మనసులోనే ఇంకోటి ఉండేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత మాతాకి జే, ఎట్టి పరిస్థితుల్లో మన భూభాగం అనేది మనం కాపాడుకోవాలనే ఒక కాంక్ష మాత్రం ప్రతి ఒక్క సైనికుడు అందులో ఉండేది. ఎందుకంటే మనకి ఆ ట్రైనింగే అలాగ నేర్పేది.